హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్. Yes. హాయ్ ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఇవన్నీ కలిపేటప్పుడు చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను. సో ఇప్పుడు నేను అర్హాన్ నాకు బిర్యానీ కావాలని అడిగాను ఈరోజు. సో అర్హాన్ కోసం బిర్యానీ చేస్తాను. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ. ఓకే, అర్హాన్ బిర్యానీ చేస్తున్నాను అర్హాన్ కోసం. అండ్ ఆఫ్ కోర్స్ ప్రిన్స్ అండ్ సమీరా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు అయా. సో వాళ్ళ కోసం అనమాట. అయితే నేను ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తా. ఇలాచీ పౌడర్, కొంచెం ఇలాచీ పౌడర్. అండ్ అర్హాన్ కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. నేను దీంట్లో పెరుగు, కొత్తిమీర, పుదీనా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి అండ్ కొంచెం ఇలైచీ పౌడర్ వేసాను. అండ్ ఇప్పుడు నేను దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా కూడా కొంచెం వేయండి, ఎక్కువ కొద్దు, కొంచెం గరం మసాలా. ఇది మంచి కలుపుకుందాం. చాలామంది అడుగుతూ ఉంటారు అర్హాన్ కోసం ఏం వండుతున్నారు, ఎలా వండుతున్నారు చెప్పమని. సో ఇప్పుడు నేను అర్హాన్ కోసం చేస్తున్న చికెన్ బిర్యానీ చూడండి. అది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఎక్కువ ఫ్రై చేశాను. నేను సపరేట్గా మా కోసం చికెన్ కర్రీ చేస్తున్నా, దాంట్లో కూడా వేయడానికి డిఫరెంట్ చికెన్ కర్రీ చేస్తున్నా ఈరోజు. సో ఇది దీంట్లో వచ్చి కొంచెం నేను అర్హాన్ కోసం తీసుకుంటాను. ఇప్పుడు నేను దీంట్లో ఒక నిమ్మకాయ వేస్తున్నా పిల్లకి. కొందరు పిల్లలకి నిమ్మకాయ పడదు, వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది. అలా ఏమైనా ఉంటే నిమ్మకాయ వేసుకోకండి, మా పిల్లలకి అన్నీ పడతాయి, నిమ్మకాయలు అన్నీ ఇస్తాము. అండ్ నిమ్మకాయ ఈజ్ వెరీ గుడ్ బికాజ్ ఇట్స్ సిట్రస్ కదా, విత్ వైటమిన్ సి, సో ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకోండి. నేను ఇప్పుడు నెయ్యి వేస్తాను కొంచెం దీంట్లో, బికాజ్ అర్హానికి నెయ్యి వేస్ట్ చేస్తాను నేను. అండ్ మా పిల్లలు నెయ్యి తింటారు కాబట్టి వద్దు అనుకుంటే, నెయ్యి వద్దనుకుంటే నూనె వేసుకోండి. కొంచెం వేసుకోండి, మళ్ళీ మనం రైస్లో వేసుకోవాలి. సో అలా వేసుకొని కప్పి పెట్టేయండి. నెయ్యి వేసిన తర్వాత ఇగో కొంచెం ఇంత ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ ఇట్లా స్మాష్ చేసేసుకోండి. కప్పి పెట్టేయండి, కొంచెం అవనిద్దాము, దగ్గర కావాలి. నేను దమ్ బిర్యానీ కాదు, ఇది ఉడకపెట్టి చేసిన బిర్యానీ చూపిస్తా. అండ్ ఇంకొకటి చూపించాలి, నేను ఆల్రెడీ రైస్ వాష్ చేసి పెట్టాను. దీంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఇలైచీ పౌడర్ వేసాను. యాక్చువల్ మనం అయితే నార్మల్గా దీంట్లో కరీపత్తా అవన్నీ వేస్తా, మన ఏంటి తేజ్పత్తా అవన్నీ వేస్తాము, గరం మసాలా అవన్నీ వేస్తాను. అవన్నీ నేనేం వేయట్లేదు, పిల్లలు కాబట్టి నేనేం వేయట్లేదు. వాళ్ళకి తగిన టేస్ట్కి సంబంధించి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇది మన స్టైల్ కాదు, పిల్లల స్టైల్ అనమాట. సో కొంచెం రైస్ పెట్టేసుకున్నా. అండ్ రైస్ వాళ్ళు కొంచెం సాఫ్ట్గా తింటారు కాబట్టి కొంచెం బాగానే ఉడికిస్తాను. సో ఇది అయ్యేలోపు ఇది కూడా అయిపోతుంది, అప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వు, ఎందుకంటే పిల్లల కలర్ మంచిది కాదు హెల్త్కి, మనకు కూడా మంచిది కాదు కానీ మనం అవి ఆప్షనల్గా యూజ్ చేసేసుకుంటాము. నేను వాళ్ళ కోసం మన చికెన్ కూడా కొంచెం గ్రేవీ ఉంది చూడండి, ఎంత థిక్ గ్రేవీ వచ్చేటట్టు పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకుంటా. ఫస్ట్ వేసుకుందాం. దీని మీద రైస్ వేసుకుంటున్నా. నేను ఒకటే లేయర్ వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెమే కదా, అందుకని. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు లేయర్స్గా కూడా వేసుకోవచ్చు. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ ఇట్లా వేసుకోవచ్చు. ముందు మొత్తం లేయర్లా వేసేసుకోండి. నేను రైస్ ఇది చెప్పాను కదా బాగా ఉడికించుకున్నా అంటే, బాగా అంటే మెత్తగా కాదు, మరీ ఫుల్గా ఉడికించుకున్నాం. మన కోసం అయితే మనం ఏం చేస్తాము, ఒక్క కొంచెం ఉడకగానే తీసేస్తాం బిర్యానీ రైస్ దమ్ మీద అయిపోతుందని. కానీ దీన్ని ఫుల్గా ఉడికించాను, ఎందుకంటే అర్హాన్కి అండ్ ఫ్రెండ్స్ కూడా కొంచెం సాఫ్ట్గానే తింటారు అందుకని. దీంట్లో నేను మళ్ళీ పైనుంచి ఒక నిమ్మకాయ వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాం. ఆల్రెడీ మనం కర్రీలో ఒక స్పూన్ వేసాం కదా, దీంట్లో ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసింది వేసుకోండి పైనుంచి. కొంచెం వేస్తున్నా నేను. అర్హానికి ఆకులు వస్తే అసలు ఇష్టం ఉండదు. మనం ఫ్రై చేసి పెట్టుకున్నా. నేను రోజాలో ఉన్నాను, టేస్ట్ చేయలేనని తబసుమ్ చెప్పాను. తబసుమ్ టేస్ట్ చేసింది, ఉప్పు అవన్నీ సరిపోయాయి. మనం ఎలాగో కారం వేయండి కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం సిమ్ మీద
దమ్లో పెట్టుకుందాం ఒక నిమిషం. బిస్మిల్లా. లేదు అంటే ఒక కింద పెనం పెట్టి కూడా పెట్టేస్తే బెటర్. పెనం పెడతాను. సో ఇలా పెనం పెట్టి పెట్టేశాను. కొంచెం హై మీద పెట్టాను ఒక 2 మినిట్స్, ఎందుకంటే పెనం వేడెక్కాలి కదా, అప్పుడు ఆ స్టీమ్తో ఇది కూడా దమ్ అవుతుంది. అంతే అండి, అర్హాన్స్ బిర్యానీ విల్ గెట్ రెడీ ఇన్ 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ వదిలేయండి అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా కోసం బగారా అన్నం చేస్తున్నాను. అయితే ఆల్రెడీ నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నేనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ చూపించలేకపోతున్నా. సో బగారా అన్నం నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఈరోజు కోసం అంటే వేరే వేరే రకాలైన బగారా అన్నం చేస్తూ ఉంటాను నేను. సో ఈరోజు ఏం చేసే బగారా అన్నం చూపిస్తా. బగారా అన్నంలో ఆయిల్ కొంచెం మరీ తక్కువ వేసుకుంటే బాగుండదు, కొంచెం వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుంది కొంచెం. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిపోయింది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాము. ఈ క్వాంటిటీ అవన్నీ మీకు తగినంత వేసుకోండి. అంటే నేను నా అందాజా మీద వేసుకుంటున్నా. నేను కొంచెం ఈరోజు 3 గ్లాసెస్ అంటే 2.5 గ్లాసెస్ అంటే 1 కేజీ రైస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇంకో రేష్మ కొంచెం టిఫిన్ పంపించాలి దానికోసం, లేకపోతే మాకు 1 లోపే సరిపోతుంది రైస్. తను పంపించాలని ఎక్కువ చేస్తాను కాబట్టి ఆనియన్స్ కానీ నూనె కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ రైస్ తగ్గట్టు మీరు ఎన్ని కేజీస్ వేసుకుంటే దాని తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. అది కొంచెం బ్రౌన్ షేడ్లో ఫ్రై అయిపోయింది, అంటే పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తేజ్పత్తా వేసుకుందాం బిర్యానీ ఆకు. అండ్ గరం మసాలా నేను పౌడర్ వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, పౌడర్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా కొంచెం ఇలైచి, లాంగ్, షాజీరా, దాల్చినక చెక్క అవన్నీ వేసుకోవచ్చు. నేను కొంచెం పౌడర్ వేసుకుంటున్నాను. నాకు తినేటప్పుడు అవి మధ్యలో వేస్తూ ఉంటే నచ్చదు, అందుకని పౌడర్ వేసుకున్నా. అండ్ దీన్ టాప్ ఆఫ్ దిస్ కొంచెం ఇలైచి పౌడర్ వేసుకోండి, జస్ట్ పించ్ ఆఫ్ ఇలైచి పౌడర్. ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంటుంది కదా, దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోండి. అండ్ నౌ దీంట్లో నేను బఠానీలు వేసుకుంటున్నా. మీకు ఇది గ్రీన్ పీస్ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు అవి వేసుకుందాం. నాకు తెలిసి ఈ బ్లాక్ అంతా ఈ వంటకి సరిపోతుందేమో, చూద్దాం ఎంతవరకు వస్తే అంతవరకు. ప్రస్తుతానికి ఏదో మీకు చూపిద్దామని ఐఎమ్ డూయింగ్ ఇట్. టుడే ఇస్ ఫ్రైడే, జుమ్మా, ది 3rd జుమ్మా ఆఫ్ రంజాన్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి స్పెషల్ డే కాబట్టి స్పెషల్ వంటకాలు అన్నమాట. నేను ఇప్పుడే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం. రైస్ ఇక్కడ వాష్ చేసి వాటర్ తీసి పెట్టుకున్నాను. ఈ రైస్ ఇక్కడ దాంట్లో వేసుకుందాం. రైస్ వేసుకుని చక్కగా కలుపుకోండి. నేను ఒక చేతితో చేస్తున్నా, ఒక చేతితో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మధ్య మధ్యలో కట్ చేసి చూపిస్తున్నా. అయితే వాటర్ వేసుకోండి. నేను ఫర్ ద న్యూ కమ్మర్స్, ఎవరికైతే వంట గురించి ఎక్కువగా తెలియదో వాళ్ళకి ఒక టిప్ ఇస్తా. మనం బగారా అన్నం చేసేటప్పుడు ఏం చేయాలని, అన్నం బియ్యం వేసిన తర్వాత ఎంత కొలతలు వాటర్ ఎలా వేసుకోవాలంటే, మా అత్తగారు చెప్పేవాళ్ళు వాటర్ వేసి ఇలా కలపాలంట. ఈ గరిట హెవీగా కదిలితే గనక ఇంకా వాటర్ పడుతుంది అని అర్థం. సో మనకు వాటర్ పడుతుంది, అదే లైట్గా గరిట కదిలితే వాటర్ సరిపోతుంది అని. సో మా అత్తగారు చెప్పిన ట్రిక్ అదే ఫాలో అవుతా నేను. సో నా కొలతలు గిలతలు రావు. సో దీంట్లో ఇంకా వాటర్ పడుతుంది, వాటర్ వేసుకుందాం. వాటర్ సరిపోతుందండి, చూడండి గరిట ఇలా ఈజీగా తిరిగితే వాటర్ సరిపోతున్నట్టు. ఇది ఇప్పుడు కప్పి పెట్టేద్దాం. ఇది కప్పి పెట్టి దమ్ అయ్యేలోపు మనకి చికెన్ కావాల్సిన ఏమేమి కావాలో రెడీ చేసుకుందాం. చెప్పాను కదా ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకున్నాను చికెన్లో వేయడానికి అనేసి. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ ఎంత క్రంచీగా ఉన్నాయి చూడండి. ఈ ఉల్లిగడ్డ ఫ్రైలోనే తెలిసిపోతుందండి మనకు టేస్ట్ ఎలా ఉంటుందని. ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడు ఫ్రై చేసినప్పుడు. అయితే దీంట్లోనే అన్నీ వేసుకోవాలి. దీంట్లోనే పెరుగు వేసుకోండి. పెద్ద స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. ఉప్పు తగినంత, గరం మసాలా కొంచెం,
జింజర్ గార్లిక్ పేస్ట్ 2 పెద్ద స్పూన్స్ వేసుకున్నా. దీంట్లోనే ఇంకా పసుపు కారం అన్నీ వేసుకొని ధనియాల పొడి వేసుకొని మిక్కలు అన్నీ వేసాను. కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసాను, పెరుగు వేసాను, ఫ్రై చేసిన ఆనియన్స్ వేసాను అండ్ పసుపు వేసాను. ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను వెడల్పు గిన్నె తీసుకొని ఇందాక ఆనియన్ ఫ్రై చేసి మిగిలిన నూనె ఉంటే వేసేసాను, దాంట్లో ఇక్కడ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ యార్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ ఉంది, మనం గ్రైండ్ చేసుకుంది. ఇక్కడ రైస్ ఉడుకుతుంది, మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత దీంట్లో ఈ పేస్ట్ వేసేసేయండి. ఉండండి, ఒక చేతితో రావట్లేదు, వేసి చూపిస్తాను. వేసి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఈ చికెన్ కూడా వేసేసి కలిపేద్దాం. చూసారు కదా, చక్కగా కలిపేసుకున్నాను. దీన్ని చక్కగా కలిపి కప్పి పెట్టేయండి, కుక్ అవనివ్వండి. రైస్ ఆల్మోస్ట్ దమ్ అయిపోయింది చూడండి. క్లోజ్ చేసేసాను స్టవ్. అండ్ నా మన చికెన్ ఉడుకుతుంది చూస్తూ ఉన్నా. మధ్యలో మేము కూడా కొంచెం వాటర్ కూడా వేసుకున్నా, కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయింది, ఇంకొక 15 మినిట్స్ కుక్ చేద్దాం. దీంట్లో ఇలా ఇలా మధ్యలో కట్ వేసుకొని పెట్టుకున్నాను చిల్లీస్, కొన్ని వేసుకుంటున్నాను. మీ గ్రేవీ ఎంత కావాలంటే ఎంత వేసుకోండి, నాకు థిక్ గ్రేవీ కావాలి చపాతీతో తినడాని కోసం. రైస్తో కూడా తినవచ్చు ఫ్రెండ్స్. ఇది కసూరీ మేథి. కసూరీ మేథి అంటే ఎండిపోయిన మెంతాకు. ఇది మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, అది కొంచెం తీసుకొని మంచిగా ఇలా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో మనం కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాం. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే టైం లేకపోతే బయట నుంచి తెచ్చుకొని వేసుకోండి. దీని మీద ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి వేసుకుందాం. చికెన్ ఉడికిందా, ఉప్పు కారం సరిపోయిందా, ఇవన్నీ ఈ స్టేజ్లో చూసేసుకోండి ఒకసారి. నేను కొంచెం వాటర్ వేసానండి, నాకు కొంచెం గ్రేవీ కావాలని. మీ థిక్గా కావాలంటే దగ్గరకు చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పైనుంచి కసూరి మేతి వేస్తున్నా. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత సిమ్ చేసుకుందాం. సిమ్ మీద చేస్తే వదిలేద్దాం దమ్ మీద. చూడండి, దమ్ మీద పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లో 1 నిమ్మకాయ వేసుకుంటున్నాను. మీకు నిమ్మకాయ వద్దంటే ఆప్షనల్ అండి, మానేయచ్చు. దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా. ఇవన్నీ దమ్ మీద వేసుకుంటున్నా, అంటే సిమ్లో పెట్టేసి వేసుకుంటున్నాం. ఇంకా నూనె ఇంకా కొంచెం మంచిగా పైకి వచ్చేటట్టు ఒక 10 మినిట్స్ వదిలేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. దీని మీద కావాలంటే ఫ్రై చేసి పెట్టుకున్న ఇందాక మనం గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం, ఇంకా కొంచెం ఉంటే ఇట్లా స్మాష్ చేసి. అయితే దీంట్లో నేను వాడిన పసుపు అండ్ కారం పొడి మన ఎన్ఎం ఫుడ్స్ వాళ్ళదండి, లీలీ మేఘాలలో వాళ్ళ పసుపు అండ్ మిరపకాయ పొడి వాడాను. నేనైతే ఇక్కడ టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం వాడాను. ఈవినింగ్ చెప్పగలను, లేకపోతే ఎవరైనా తింటే చెప్తారు ఎలా ఉందని. ఇప్పుడైతే కొంచెంసేపు ఒక 5 మినిట్స్ వదిలేదు, కొంచెం అలా ఓపెన్ పెట్టి వదిలేదు. హౌ ఇస్ ఇట్? వెరీ గుడ్. Delicious. And anything else? Both of you say thank you to Appu. Thank you. To Sana Mom, not to Tabasum. Thank you. Thank you. Robos. Robos. You both. You both. Hello. 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 Arhan, did you like the biryani? No, I didn't ask you to ask Mom. Okay, ma'am, you asked me. Actually, did you like the biryani? You don't like the biryani? అచ్చా ఇని వాడాలేలో మా మామ ఓపెన్ పెడితే ఓకే. మీ వాడాలా చెప్పేసాడు సమీర. వాడికి నచ్చింది, వాళ్ళ అన్నలు వచ్చారు కదా ఆడడానిక,
సరిపోతుంది, డిస్టర్బ్ చేయకుండా వాడిని తిని తీద్దాం, తర్వాత మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ ఫర్ ఇఫ్తార్. సో సింపుల్ డింపుల్ ఇఫ్తార్ ఈరోజు మా ఇంట్లో. తబస్సుం లేదు అండ్ మేమే ఉన్నాము. సో వీఆర్ ఆల్ హ్యావింగ్ అ వెరీ లిటిల్ అండ్ స్వీట్ ఇఫ్తార్. వాట్స్ ఏ అస్సలాం అలైకుం. వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. ఈ పిల్ల మార్నింగ్ 3 o'clock నుంచి పడుకోలేదండి, మేల్కొంది అస్సలు పడుకోలేదు. అన్నీ వర్క్స్ చూసుకొని మార్నింగ్ వెళ్ళి పడుకుందాం లోపు అర్హాన్ వేశాడు. సో అలా మేల్కొంది అస్సలు పడుకోలేదు. సరే అర్హాన్ పడుకున్నప్పుడు పడుకుందామంటే అప్పుడే అయాన్ వచ్చాడు. అవును, అయాన్ వచ్చాడు. మళ్ళీ ఇంకా పిల్లలతో బిజీ బిజీగానే ఉంది, సో కుదరలేదు పాపం. సో టుడే ఇస్ ద 3rd Friday. God bless you. Continuous ga untunnam. God bless you. Thank you. Ira. Ali. Em kavali? Ali. Ali. Haris sitava? Ira alu thoda isme. Ira. Lendo. Lendo. It's hot beto. Thanda karke. Thanda. Mere warm che. Try karo. Yeah friends, ma iftar aipoyindi. Ekkada akkada anni pettesamu. అండ్ తవసం ఇంకా రాలేదు. సో నేనే టీ పెట్టుకొని తాగుతున్నాను. అర్హాన్ పడుకోవడానికి వెళ్ళాడు. ప్రిన్స్ ఇంకా పాన్ కేక్ తింటున్నాడు, వాడు పడుకుంటాడు ఇప్పుడు కాసేపట్లో. సో ఈ వ్లాగ్ ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. ఏదో కుక్ చేస్తూ ఉంటే వ్లాగ్ చేశాను. మీ అందరు చాలా రోజు నుంచి అడుగుతున్నారు కాబట్టి చేశాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. అండ్ నచ్చ ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.